నమస్కారం. నా పేరు రాయపూడి వేణుగోపాల్, కృష్ణా జిల్లా అధికార ప్రతినిధి, జనసేన పార్టీ. ఈరోజు ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే, యూటీఎఫ్ తరపున సిపిఎస్ రద్దు చేయాలని చెప్పి ఇవాళ ఉద్యోగ సంఘాలు ఒక కార్యక్రమాన్ని పెట్టుకున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. దానిలో భాగంగా ఈరోజు మరి నిన్న సాయంత్రం నుంచి కూడా మన యొక్క ఆంధ్ర రాష్ట్రంలో నిజంగా ప్రజాస్వామ్యంలో నడుస్తుందా లేకపోతే సైనిక పాలన నడుస్తుందా అనేటువంటి అర్థం కాని పరిస్థితుల్లో ఇవాళ ఆంధ్ర రాష్ట్రం ఉందనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల్ని, రాజ్యాంగం కల్పించినటువంటి స్వేచ్ఛని, వాళ్ళకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, మీరిచ్చినటువంటి హామీని సిపిఎస్ రద్దు చేయండి అనేటువంటి అడిగేటువంటి విషయంలో మీరు ఇవాళ పోలీసు వ్యవస్థని అడ్డం పెట్టుకుని ఎక్కడికక్కడ మరి ప్రధానమైనటువంటి ఇటు కృష్ణా జిల్లా కానీ గుంటూరు జిల్లాలను కానీ బోర్డర్ల్ని మూసివేసి దాదాపుగా పాకిస్తాన్ని తలపించే విధంగా ఇవాళ మీరు పరిపాలన చేస్తున్నారంటే దీన్ని జనసేన పార్టీ పూర్తిగా ఈ యొక్క విధానాన్ని ఖండిస్తుంది. మరి ఇవాళ మీరు ఈ ముందు చర్యలు అంటే ముందు హెచ్చరికలు లేకుండా ఇవాళ ఆర్టీసీని రద్దు చేశారు. ఇవాళ నిజంగా ఉదయం నుంచి మరి పెళ్లిళ్ళ సీజను, అదేవిధంగా మరి బంధువులు ఇళ్ళకెళ్లాల్సినటువంటి పరిస్థితి, ఇవాళ సోమవారం అన్ని కార్యాలయాలు పనిచేసేటువంటి పరిస్థితుల్లో ఎలాంటి హెచ్చరికలు లేకుండా ఎక్కడికెక్కడ నడి రోడ్డు మీద ఇవాళ వాహనాలను మీరు పోలీసులతో నిలుపుదల చేయించడం అనేది ఇంతకన్నా బాధకరమైనటువంటి విషయం ఏమైనా ఉందా? అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నారా లేదు అంటే రూమ్ నగర తగలడిపోతుంటే రూమ్లో కూర్చుని పిడేలు వాంచుకుంటున్నారా అనేటువంటి అర్థం కాని పరిస్థితుల్లో ఈ రాష్ట్ర యొక్క పరిపాలన ఉందని చెప్పి మా జనసేన పార్టీ తరఫున చెప్తున్నాం. ఎందుకంటే మీరు ఓటు బ్యాంకు రాజకీయం కోసం మీ యొక్క పాదయాత్రలో సిపిఎస్ రద్దు చేస్తానన్నటువంటి విధానం మీదే. మళ్ళా ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత బూటకప్పు కమిటీలను వేసి వాళ్ళ యొక్క హక్కుల్ని మీరు కాలరాయటం ధర్మమా అని చెప్పి అడుగుతున్నాం. రాజ్యాంగం కల్పించినటువంటి హక్కును వాళ్ళు ఉపయోగించుకుని మాకు న్యాయం చేయండి అని చెప్పి మరి ప్రభుత్వం దగ్గరికి వస్తుంటే వాళ్ళని ఎక్కడికక్కడ మీరు బంధించడం అనేది ధర్మమా అని చెప్తున్నాం. దానిలో భాగంగా ఇవాళ సామాన్య ప్రజలు, మధ్యతరగతి ప్రజలు, బడుగు బలహీన ప్రజలు, మరి చిన్న పిల్లలు, అనారోగ్యానికి గురైనటువంటి వాళ్ళు ఇవాళ మరి వేరే ప్రాంతానికి వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో మరి ఇక్కడ ఉంది అని అంటే కన్నీళ్లు తెప్పించేటువంటి పరిస్థితి. ఇవాళ అవినిగడ్డ నియోజకవర్గం చూసుకుంటే ఇక్కడ పులిగడ్డ సౌరస్తా కానీ అక్కడ శ్రీకాకుళం దగ్గర కానీ మరి పోలీసులను అడ్డం పెట్టి ఈ రకంగా అడ్డుకుంటాం ధర్మమా అని చెప్పి అడుగుతున్నాం. ఈ పోలీస్ చర్యను కూడా మా జనసేన పార్టీ పూర్తిగా కంటే ఆలోచించండి. మీరు చెకింగ్లు చేసి చిన్నపిల్లలు వైద్యం చేయించుకునే వాళ్ళని వాళ్ళ నడి రోడ్ల మీద బారులు తీరి ఎండలో అల్లాడిపోయేటువంటి పరిస్థితి మీరు కల్పిస్తున్నారంటే మీకు మానవత్వం లేదా అని చెప్పి మేము అడుగుతున్నాం. మీరు ఇవాళ వైసీపీ ప్రభుత్వం యొక్క ఆజ్ఞలను తూచా తప్పకుండా పనిచేసేటువంటి ఒక కార్యకర్తలాగా వ్యవహరిస్తున్నారు తప్ప ఇవాళ ప్రజలకు న్యాయం చేసేటువంటి వ్యవస్థగా పోలీసు వ్యవస్థ లేదు అని చెప్పి మా జనసేన పార్టీ పూర్తిగా ఈ విషయాన్ని ఖండిస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు, మరి రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, అవినిగడ్డ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కూడా ఒకసారి ఆలోచించేయండి. ఇవాళ బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితి, 12 గంటల వరకు ఆర్టీసీ బట్టలు నిర్బంధించడం మీ యొక్క పిరికి చర్యకి ఇది నిదర్శనం కాదా అని చెప్పి మేము అడుగుతున్నాం. ఇవాళ వాక్ స్వాతంత్రాన్ని భంగం కలిగించి గొంతులు ఎంతకాలం మీరు నొక్కుతారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఎవరైతే మరి ఉద్యోగ సంఘాలు ఉన్నాయో, ఏదైతే వాళ్ళు సిపిఎస్ విధానాన్ని రద్దు చేయమని కోరుతున్నారో దాన్ని తక్షణం రద్దు చేయాలని, ఒకవేళ మీరు రద్దు చేయకపోతే జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి తప్పకుండా ఈ సిపిఎస్ విధానం రద్దు చేస్తానని మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కూడా స్పష్టంగా ఉద్యోగ సంఘాలకు హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి తక్షణం రాష్ట్ర ప్రభుత్వం స్పందించండి, సిపిఎస్ రద్దు చేయండి. ఇవాళ అనాలోచితంగా తీసుకుని ప్రజలను ఇబ్బంది పెట్టేటువంటి చర్యలను పోలీసులు కూడా మానుకోవాలని చెప్పి ఈ మీడియా ద్వారా మేము ప్రభుత్వానికి, పోలీసు వ్యవస్థకి హెచ్చరిస్తున్నాం.